ఓ పర్యటనలు లేవు, పలకరింపు లేవు, ధాన్యం పచ్చిగైతుంటే టార్పాలిన్లు లేవు, యార్డ్లల్లా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పంటను కాపాడేది, టైంకి కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదు. చేత గాని దగులు బాజి దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుమాలిన ప్రభుత్వం. మళ్ళా దీనికి అక్కిబార్ కిసాన్ సర్కార్ అట. అత్యధిక రైతుల ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం టాప్ లో ఉంటే తెలంగాణ. కనీసం సమయానికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వాడలేని దీనికి చరిత్ర ఉన్నది, మీ అందరికి తెలుసు. ఇదివరకు ప్రెస్ మీట్లలో మాట్లాడుకున్నాం, కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు, ఇతర నాయకులు మాట్లాడినరు, నేను మాట్లాడినాను, హైదరాబాద్ లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాట్లాడినాం. కనీసం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో అలా 75% కేంద్రం నిధులు ఉంటాయి, ఇమీడియట్ రిలీఫ్ మెజర్ కింద దాంట్లోకి వెళ్ళి కూడా డబ్బులు ఇవ్వలేని చేతగాని అసమర్థ సోమరిపోతు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుడు అనర్హుడు. ఈజ్ ద లేజియెస్ట్ ఇన్ఎఫిషియంట్ ఇన్కేపబుల్ చీఫ్ మినిస్టర్ అమంగ్ 28 స్టేట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇటువంటి సమయంలో గవర్నర్ గారిని ఇంటర్వ్యూ అయి రిపోర్ట్లు తెప్పించుకుని రైతులను కాపాడాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నర్ గారు. ఈడ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఓ సిస్టమ్ లేదు. 10th క్లాస్ పేపర్లు లీక్ అయితే, ఉద్యోగస్తుల పేపర్లు అమ్ముడు పోతాయి, ఎంప్లాయీస్ కి జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు, రైతులకి పంట చేతికి ఎప్పుడొస్తుందో తెలియదు, చేతికొచ్చిన పంటకి గిట్టుబాటు ధర వస్తుందా గ్యారంటీ లేదు. అన్నదాత గోస కోసుకుంటే మాత్రం ఎవ్వరికి గాని ఏ రాష్ట్రానికి గాని మంచిది కాదు, ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం. మళ్ళా సిగ్గుమాలిన తనానికి పరాకాష్ఠ ఏంటంటే అక్కిబారు కిసాన్ సర్కార్ అని తిరుగుతున్నాయి దేశం మొత్తం. ఏంటి కోసం పెట్టుకున్నావా నువ్వు బీఆర్ఎస్ పార్టీ? ఓడన దేక్తాడా నేను దేశంలో? బిడ్డని కొడుకుని కేసులకి వెళ్ళి కాపాడుకుంటానికి ఈయన ఏదో అటిమారి గుడ్డిదెబ్బ టైప్ పార్టీ పెట్టుకుని దేశంలో ఏదో ఏదో సర్కస్ అని తిరుగుతా ఉన్నాడు మొత్తం రాష్ట్రాన్ని గంగలో కలిపి. ముఖ్యమంత్రి ఏడి, అగ్రికల్చర్ మినిస్టర్ ఏడి, సెక్రటరీ లేరి, డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ జిల్లా మండల స్థాయి ఆఫీసర్ లేరి, మార్కెటింగ్ శాఖ యంత్రాంగం ఎక్కడ పోయింది? ఆ మార్కెటింగ్ శాఖనైతే గత 5 సంవత్సరాల బడ్జెట్ తీస్తే 10% తెచ్చిండు. అది ఈయనకున్న చిత్తశుద్ధి రైతాంగం మీద. ధరలు లేకపోతే లాస్ట్ 3-4 ఏళ్ళకి తీస్తే మీరు 1000 కోట్లకెళ్ళి 100 కోట్లకు 50 కోట్లకు వచ్చింది. ఏంది ఎంఐఎస్ పథకం కి ఇచ్చిన బడ్జెట్ అందులోకి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇది ఈయనకున్న రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. ఏమన్నా అంటే రైతు బంధు అంటాడు, రైతు చచ్చిపోతే రైతు బీమా అంటాడు, ఇకంతే రెండే. ఇదేనా అక్కిబార్ కిసాన్ సర్కార్ అంటే? నీ బొంద సర్కారు, నీ బోకే సర్కారు.